శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గతిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 28వ తేదీ అంటే శ్రీరామనవమి కనుక మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే రాముడి యొక్క జీవితం అనేది ప్రతి వారంలో కూడాను మమేకమైపోయి ఉంది. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది రాముడి తత్వం. రాముడు ధర్మానికి ప్రతీక. అన్యాయాన్ని ఎదిరిస్తాడు, ఇచ్చినటువంటి మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఏకపత్రి వతుడు, మాట తప్పని వాడు, సత్యవాక్కు కలిగిన వాడు, అనేక రకాల మంచి గుణాలు కలిగిన వాడు. ఎవరైనా దండ వెళ్తూ ఉంటే చక్కగా ఉంటే వాళ్ళని చూసి అరే సీతారాముడు లాగా ఉన్నారే అంటారు. ఎవరైనా అన్నదమ్ములు సఖ్యతగా ఉంటే వాళ్ళకేంత రామలక్ష్మణ్ లాగా ఉన్నారని చెప్పంటారు. ఎక్కడైనా పెళ్లి ఘనంగా చేస్తే అబ్బో సీతారామ కళ్యాణం వైభవంగా చేశారని అంటారు. ఎవరైనా మంచి పరాక్రమం చూపిస్తుంటే ఆ రాముడు లాగా దూసుకెళ్తున్నట్రా అంటారు. అసలు మంచివాడుగా ఉన్నాడంటే ఆయన చాలా మంచివాడండి, రాముడు లాంటి వాడండి, దేవుడు లాంటి వాడండి, ఆయన అలాంటి వాడు కాదండి అని చెప్పి అక్కడ మంచిని కూడాను రాముడిని పోలుస్తారు. అంటే మన యొక్క సాంప్రదాయాల్లోనూ మన రక్తంలోనూ సమాజంలోనూ రాముడి యొక్క తత్వం అనేది ఆ విధంగా నిమిడీకృతమే ఉంది. ఈ యొక్క రాముడు అనుసరించినటువంటి పద్ధతులు, ఆయన ధర్మాన్ని కట్టుబడ్డ విధానం ఏదైతే ఉందో అది అందరూ ఆచరించేటైతే ఈ ప్రకృతి విభత్సాలు ఉండవు, ఈ అనారోగ్యాలు ఉండవు, ఈ ఉద్రేకాలు ఉండవు, ఈ ఉద్వేగాలు ఉండవు. రాముడు శాంతికాముకుడు. నినాదాలు వివాదాలు ఇవన్నీ కూడాను ఆయన సిద్ధాంతానికే వ్యతిరేకం అని చెప్పని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రాశి ఫలితాలు చెప్పబోయే ముందుగా ఈనాటి గ్రహస్థితి. మేషంలో శుక్రుడు, కర్కాటకంలో గురువు, కన్యలో రాఘువు, వృశ్చికంలో శని, కుంభంలో బుధుడు, రవిచంద్ర కొద్ది కేతులు మీనన్ను. ఈ రకమైనటువంటి పరిస్థితి వాతావరణంలో కొంత అప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తోంది. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను అతి కష్టం మీద వాటిని మీరు నెరవేర్చుకోగలుగుతారు, సానుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా సహోదర వర్గం సహోదరి వర్గం దగ్గర నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళని ఆ విధంగా సంతానాన్ని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత బాగుంటుంది. 1 రూపాయి వస్తుందని చెప్పి భావించిన చోట 2 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 రూపాయలు ఖర్చు అయ్యే చోట 4 రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే డబ్బులు ఖర్చు అయినప్పుడు కూడా అవి సద్వినియోగం అవుతాయి కానీ దుర్వినియోగం కావు. అవసరమైన వాటి మీద, ఎదుగుదల ఉన్న వాటి మీద పెట్టుబడి పెడతారు, ధనాన్ని ఆ విధంగా పొదుపు చేస్తారు. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ చాలా పెరుగుతుంది. వాటిలో కొంత బాగా నమ్మి వేరే చోట అభివృద్ధి చేయాలని చెప్పని ఆలోచిస్తారు. అదేవిధంగా మానసికమైన ప్రశాంతత వరకు యోగా మెడిటేషన్ వంటివి ఆచరిస్తారు. ప్రకృతి వైద్యం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. నిపుణులైనటువంటి సలహాలు తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయండి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు విశేషంగా ప్రిపేర్ అవుతారు. తప్పకుండా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్స్ కానీ పెట్టిలోనూ సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తుంది. వీటన్నిటికీ మించి కూడాను ఏదో విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఒక అధికారం కలిగినటువంటి ఒక మంచి ఉద్యోగంలో మీరు సెటిల్ అవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి.
కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా గానీ మీ వైపు లోపం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రయోజనాలు రుదుకొని కూడా మంచితనానికి మంచి వ్యక్తి అని చెప్పి అనిపించుకోవడానికి మీరు ఎంతగానో శ్రమించడం అనేది జరుగుతుంది. విభాగాల శుభకార్యాల్లో బంధుమిత్రుల ప్రమేయంతో అవన్నీ కొనుక్కి వస్తాయి. మీ ప్రమేయం లేకుండానే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. పునర్వాస సంబంధమైన విషయ వివరాలు సానుకూలంగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లిగైనటువంటి మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితి గోచరిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మనం ఎవరో ఒకటి నమ్మి బాధ్యతలు అప్పగించి ముందుకు వెళ్లాలి. అన్ని విషయాలు మనమే నెత్తులు వేసుకుంటే సక్రమంగా చేయలేము అనే పద్ధతులు వస్తారు. అయితే నమ్మకస్తులైనటువంటి మనుషులు తొలగటం కష్టం. ఇది ఈ విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. డబ్బులు పెట్టచ్చు, ఇంకోటి తెచ్చుకోవచ్చు, కానీ నమ్మకస్తులైన మనుషులు, అభిమానం చూపించే వ్యక్తులు, నిజాయితీ పనులు చాలా వరకు కరువు అవుతారు. వారిని ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఎవరో ఒకరిని ఉన్నతులు మంచివాళ్ళని చూసి నియమిస్తారు. వ్యాపార పరంగా నూతనమైనటువంటి బ్రాంచీలని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పరంగా గానీ ప్రైవేటు పరంగా గానీ మీకు రావాల్సినటువంటి బిల్స్ గాని ధనం గాని ఏదైతే ఉందో అది మీ చేతి కంటే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా గానీ ఎవరు మిమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి పై అధికారుల దగ్గర మాట పడకుండా అన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ సహచరులందరూ కూడా మీకు కృతజ్ఞతలు చెప్తారు. నాయన నువ్వు ఉండి ఈ పని చేపట్టి అందరం బయటపడ్డాం, లేకపోతే అందరం చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇబ్బంది పడాల్సి వచ్చేది అని ఆ రకమైనటువంటి ధోరణిలో కార్యక్రమాలు సాగుతాయి. ఈ మేషరాశి వారు ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 3వ స్థానంలో ఉన్న గురుగ్రహ కారణం చేత ఆశలు పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట తప్పకుండా మీకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించి మీకు ఎంతో మేలు చేస్తారు. ఇంకా మంచితనం ఈ సమాజంలో బతికి ఉందా అనిపించే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. వీళ్ళు సక్రమంగా చదువుతున్నప్పుడు కూడాను మార్కులు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వేషం వహించి మార్కులు తగ్గించి వేయటం అనేది జరుగుతుంది. ఇది మీ పిల్లల మానసిక వేదన కారణం అవుతుంది, మీ బాధ కూడా ఇదే కారణం అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిపి కొన్ని మాటలు మాట్లాడి ఏదో విధంగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోగలుగుతారు. విభాగాల శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. 1-2 మెట్లు దిగాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. సరే సంబంధం బాగుంది, అన్ని బాగున్నాయి, మనమే 1-2 మెట్లు దిగుతాం, 10 రూపాయల బదులు 20 రూపాయలు ఖర్చు పడతాం అనే భావంతో మీరు ఏదో విధంగా ఆ దగ్గర దాకా వచ్చినటువంటి ఆ సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహానికి సంబంధించి తేదీలను కూడా నిర్ణయించుకోగలుగుతారు. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడాను ఏదో విధంగా మొత్తం మీద పూర్తయిన కార్యక్రమం అనిపించుకునేటువంటి పరిస్థితిగా తీసుకురాగలుగుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. విదేశాల్లో ఉండే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్టాంపింగ్ కోసం వెళ్లే వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం తప్పకుండా లాభిస్తాయి, ఫలిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహంతో సంతోషంతో మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచాలని చెప్పి ఆలోచిస్తారు. అనవసరంగా మనం సంపాదించి పక్కన పెట్టి దాని మీద ఏ రకమైన డెవలప్మెంట్ లేకుండా ఉండటం మంచిది కాదని సన్నిహితులైన మిత్రులతోటి బంధువులతోటి మాట్లాడి ఆ ధనాన్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తప్పకుండా ఆ భూమికి మంచి రెడ్డి వస్తుందని చెప్పి భావిస్తారు. కార్యక్రమంలో కూడా అదే జరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తారు. తొందరపాటు కూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎదుటివాళ్ళు చెప్పేది ఆశాంతం విని ఓ నిర్ణయానికి వచ్చి మీరు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎవరో వచ్చి పలానా వాళ్ళు ఇట్లా అని చెప్పగానే మీరు ఇరిటేట్ అయిపోయి వెంటనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఎదుటివాళ్ళని నిందించేటువంటి ప్రయత్నం చేయరు. 2 వైపులా విని అన్ని విషయాలు తెలుసుకుని మీరు సక్రమైనటువంటి పద్ధతిలో విధానంలో కార్యక్రమాలు చేయగలుగుతారు.
ఆ విధంగా కొన్ని మార్పులు మీకు మీరే చేసుకుంటారు. మనకి ఎవరు చెప్పనక్కల, మనల్ని మనం సంస్కరించుకుంటే చాలు, మనం బాగుంటాం అనేటువంటి పద్ధతిలో మీరు చేసే కార్యక్రమాలు సరైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా స్పష్టంగా గోచరిస్తుంది. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకేమాత్రం సంబంధం లేకపోయినా అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, వివాదాలు ఇవన్నీ కూడాను మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడాను అదేంటో కానీ పరిగెట్టుకుని అవన్నీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అన్నింటి పరిష్కరించుకుని మీ మీద ఎలాంటి నింద లేకుండా నిలబడగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వారాంతంలో బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మొత్తం మీద ఏ కోణాలు చూసినప్పుడు కూడాను వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు అన్నదండగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి చాలా బాగుంటుంది. శత్రువర్గం మీద, వైద్యవర్గం మీద మీ ఆధిక్యతను ప్రదర్శించగలుగుతారు. నవ్విన చోట నవ్విన వాళ్ళ ముందు కాలుజారు పడే పరిస్థితి ఏదైతే ఉందో ఆ విధంగా మీ శత్రువర్గ పరిస్థితి తయారవుతుంది. మీరు చేపట్టినటువంటి భూమి సంబంధమైన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, కొనుగోలు అమ్మకాల సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానానికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు మీరు దగ్గర చూసుకుంటారు. చాలా ప్రేమగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంతానం నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాలి, నా బిడ్డల కోసం నేను కష్టపడాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విందులు వినోదాలకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. దానికి ఒక తేదీలు కూడా ఫిక్స్ చేసుకుంటారు. అప్పటి నుంచి మనం ఈ విందులు వినోదాలు తగ్గించాలని చెప్పని మీరు ఒక భావనలోకి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే దొంగ స్వామీజీ మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా ప్రభుత్వోద్యోగం అనేది వస్తుంది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మీరు వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ లౌక్యంగా మీ పని మీరు చేసుకుని మీరెవరిని నొప్పించకుండా, ఎక్కడ నిందలు పడకుండా, మాటలు పడకుండా, మీ మీద ఎలాంటి బురద పడకుండా మెల్లిగా రాగలుగుతారు. విజయవంతమైన ఫలితాలని ప్రతి విషయంలోనూ సొంతం చేసుకోగలుగుతారు. చాలా దీర్ఘంగా ఆలోచించడం, సూక్ష్మంగా ఆలోచించడం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి అనే విధంగా ప్రవర్తిస్తారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు బాగుంటాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి అనుకోని కార్యక్రమాలు చేస్తారు, ఐకమత్యంగా ఉంటారు. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత తగ్గి ఉండాల్సినటువంటి ధోరణి ఏర్పడుతుంది. దగ్గరగా వచ్చి ప్రతి సంబంధం దూరంగా వెళ్లిపోవడం ఇదేమిటో అర్థం కానటువంటి పరిస్థితిగా మీకు అనిపిస్తుంది. అయినప్పటికీ కూడాను ఆ సంబంధాన్ని ఏదో విధంగా ఖరారు చేసుకోవాలని చెప్పని మధ్యవర్తుల ప్రమేయంతో ఒక మంచి సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. మానసిక ఉత్సాహం, మానసిక ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలు తప్ప ప్రతికూలమైన ఫలితాలు లేవు. మనం జాగ్రత్తగా ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి, మన అభివృద్ధికి పునాదులు వేసుకోవాలి. ఇదే సరైన సమయం అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం మీరు నడుచుకుంటారు. సోమరిపోతుగా ఉండి ఊరికి బద్దకంగా ఆ ఊరు ఈ ఊరు తిరగటం, ఏ పని లేకుండా చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. ప్రతి క్షణం శ్రమించాలి, మంచి ఫలితాలు సాధించాలి అనే దృక్పథంతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అన్య భాషలను నేర్చుకోవాలనేటువంటి మీ ఆసక్తి ఏదైతే ఉందో ఇతర భాషల్ని నేర్చుకోగలుగుతారు, వాటిలో ప్రావీణ్యత సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పునర్వ్యవహారాలు బాగున్నాయి. ముఖ్యమైనటువంటి చరిత్ర రాష్ట్రాలు గానీ
బంగారు ఆభరణాలు గాని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. పెరిగినటువంటి స్థిరాస్తుల ధర ఏదైతే ఉందో అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఎందుకు పనికి రాదు అని చెప్పని అనుకున్నటువంటి రోజుల్లో మీరు ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందరూ కూడాను మీ అదృష్టాన్ని మీ ధైర్యాన్ని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఎదురువాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏదైతే వినండి కానీ అన్ని మాత్రం ఆచరించద్దు. ఎందుకంటే చిరునవ్వుల వరకు ఉన్నటువంటి వైషమ్యాన్ని అసూయని మీరు గ్రహించలేరు. మిమ్మల్ని పొగడంగానే మంచిగా మాట్లాడంగానే అందరూ బలవాళ్లే కదా అనే ఉద్దేశంతో మనసులో ఉన్నమాట వాళ్ళని చెప్పేస్తారు. వాడు దాన్ని నాలుగు కనిపించి బయటికి పంపిస్తారు. అక్కడ మీరు విరోధం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అందరి మాటలు కూడా మీరు అన్నారని చెప్పని మీ మీద నింద వేసే పరిస్థితి వస్తుంది. అందుకని ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అలా మాట్లాడే ధోరణి కూడా మీరు దూరంగా ఉండండి. మీరు అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్యా సంబంధాల విషయాలు బాగుంటాయి. కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతాన పురోగతి బాగుండటం వల్ల మానసిక సంతోషం కలుగుతుంది. వాళ్ళ కోసం ఇంకా ఎంతైనా కష్టపడాలి అనేటువంటి భావం కలుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, మరొక సంపాదన పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఉద్యోగం రావడం ప్రతిష్ట. ఆ ప్రతిష్ట నిలబెట్టుకున్నామని చెప్పి మీరు సంతోషపడతారు. మిగతా వాళ్ళలో ఉద్యోగం వచ్చింది, తద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మనం అవి మీరు కొనుక్కోవచ్చు అనేటువంటి భావన వాళ్ళు ఉంటారు. వాళ్ళ భావానికి మీరు ఆలోచించే భావానికి మీరు తేడా ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటంటే సమర్థమైన వ్యక్తి ఈయన ఒక్కడే కాదు, ఈయన ఆధ్వర్యంలో ఈయన సంతానం కుటుంబ సభ్యులు కూడా సమర్థులుగా ఉండాలి అని చెప్పి ప్రజల్లో నిరూపించాలని, ఎదుటి విమర్శకుల నోరు మూయించాలని మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. అదేవిధంగా దైవాన్ని ప్రార్థిస్తారు, దైవం మీ ప్రార్థనని ఆరగిస్తారు. తప్పకుండా మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగం వంటి పనులు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చిన్నవాళ్ళు చేసినటువంటి పనులకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవటం, గమనించుకోవడం చేయటం అనేది ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా వివాహ శుభకార్యాల విషయంలో మధ్యవర్తుల నిర్ణయం ఏదైతే ఉందో దాన్నే మీరు అంగీకరిస్తారు. వివాహ శుభకార్యాన్ని నిశ్చయం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుటుంబంలో ఒక బాధ్యత తీర్చుకోగలిగాం అనే భావన మీ భార్యాభర్తలు ఇద్దరికీ కలుగుతుంది. అది ఎంతో కొంత అండగా ఉంటుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల గురించి కూడా కొంత పురోగతిలో ఉంటుంది, కానీ అవి ఖరారయ్యే పరిస్థితిగా గోచరించేది వారు మధ్యస్థంగా ఉన్నాయి. ఫలితాలు కర్కాటక రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా తదుపరి సింహరాశి, సింహరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉద్దేశపూర్వకంగా మనల్ని అవమానించడానికే చేశారా అనే విధంగా అనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళకి అయినటువంటి ఉద్దేశాన్ని మీరు ఆపాదించుకుని బాధపడతారు. అది అనవసరమైనటువంటి ప్రక్రియ. దాని గురించి మీరు ఆలోచించడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కానీ కాదు. వ్యక్తిగత విషయాల్లో పురోగతి సాధించడానికి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని విషయాల్లో లాభపడతారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో కాలికి పొలం కట్టుకొని తిరిగి అనేక రకాల సంబంధాలు చూసి ఎట్టకేలకు ఒక మంచి సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. 10 రూపాయలు ఖర్చు అయ్యి చుట్ట 100 రూపాయలు ఖర్చు అవుతాయి తెలిసినా కానీ ఆ సంబంధాన్ని మీరు ఖరారు చేసుకుంటారు. ఏది ఏమైనా సనాతన సాంప్రదాయాలు, ఇంటికి సంబంధించినటువంటి గుడ్ క్యారెక్టర్, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతులు, పురాతనంగా వస్తున్నటువంటి వాళ్ళ అనూంశిక ప్రక్రియ ఎలా ఉంది, ఈ విషయాలకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అంత డబ్బు ఖర్చు పెట్టాలని కూడా మీరు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వివాహం అనేది ఒక ఆడపిల్లకే కాదు, పెళ్లిగానటువంటి మగపిల్లలకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకు కూడా వివాహం అయ్యే పరిస్థితిగా స్పష్టంగానే గోచరిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది, గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికంగా ధైర్యం కలిగి ఉండండి.
మానసిక ఉత్సాహం అనేది మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలని సాధించగలుగుతారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నిధులు, ఆర్డర్లు, లైసెన్సులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం ఇబ్బందుల్లో ఉన్నా గానీ మన మనసులో భావన ఏదైతే ఉందో అది మనసులోనే ఉండాలి. కానీ పైకి మాత్రం మేము బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, మా పరిస్థితి బాగాలేదు అని ఎవరికి చెప్పకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఊందాగా బతకాలి, ఎవరికి కూడా విషయాలు చెప్పకూడదు. మన మనసులోనే ఉంచుకోవాలి. భగవంతుడు ఒక్కడ మాత్రమే ఆ సమస్యని పరిష్కరించగలడు అనేటువంటి పద్ధతిలో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కూడాను మిమ్మల్ని పొగట్టడం అనేది జరుగుతుంది. మీ చేతికి అవకాశం వచ్చినా గానీ శత్రువర్గాన్ని ఏమి చేయకుండా వదిలేస్తారు. ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, దెబ్బతిన్న వాళ్ళని, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ అధికారంతో మళ్లీ పైకి తీసుకురాగలుగుతారు, ఒక స్థానంలో నిలబెట్టగలుగుతారు. ఏ పని చేసినా గానీ దానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, దైవం దృష్టి మంచిగా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తారు. లంచాలు తీసుకోవడం కానీ, లంచాలు ఇవ్వడం కానీ ఈ పద్ధతులు, ప్రక్రియలు మీకు నచ్చవు. కానీ సామాజిక జీవనంలో భాగంగా ఇవి కలిసిపోయినాయి కాబట్టి వీటికి ఏ రకమైన మందు లేదా అదే కూడా అని చెప్పని బాధపడతారు. ఈ చివరికి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కూడా పనులు చేయించుకోవాలంటే లంచాలు ఇచ్చి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా కాలక్షేపం చేయగలుగుతాం, మన మనస్తత్వం ఎవరికి నచ్చుతుంది, మనం మాట్లాడే మాట ఎవరికి నచ్చుతుంది, మనం చేసే చర్యలు ఎవరికి నచ్చుతాయి, మనం అందరికీ దూరం అయిపోతాం కదా. సమాజం అంతా ఒక దిక్కుగా వెళ్తుంది, మనం ఇంకో దిక్కుగా ఆలోచిస్తున్నాం, ఏమిటి పరిస్థితి అని రకరకాలుగా మీరు ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికైనా వారాంతంలో సానుకూల పద్యాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రోజుకరణ బాగుంటుంది. తర్వాత అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూల పద్యాలు ఉంటాయి, ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ పద్యాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సానుకూల పద్యాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి వాటిని ఒక దరికి తీసుకురాగలుగుతారు. మీ మాట వినకుండా మొండి వైఖరితోటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చే ప్రయత్నాలు, చిత్ర చివరి యత్నాలు చేస్తారు. అయినా కానీ వాళ్ళు ఎలాంటి మార్పు రాదు. సరే మనం సరే మనం చేయగలిగింది ఏముంది అనే భావంతో కొన్ని విషయాలు వదిలేస్తారు. బిడ్డల్ని కంటాం గానీ వాళ్ళ రాత్రులు మనం కనలేం కదా అనేటువంటి భావంతో సరిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తప్పు చేశామా, అధికంగా స్వేచ్ఛ ఇచ్చి సంతానానికి ఏమైనా ఇబ్బంది కలిగించామా, వాళ్ళ ఈ స్థితికి మనమే కారణమా అని చెప్పిన కొన్ని సందర్భాలు ఆలోచిస్తారు. అదేమి కాదు, వాళ్ళ యొక్క పురోగతి బాగుంటుంది. మీరు ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. సానుకూలమైన ఫలితాలు భగవంతుడి వల్ల తప్పకుండా వస్తాయి. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరారు చేసుకోగలుగుతారు. పెద్దవాళ్ళ అన్నదండలతోటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు లభించవలసినటువంటి ధనం ఏదైతే ఉందో, అదేవిధంగా మీకు రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, డీజులు కానీ, లైసెన్సులు కానీ, టెండర్స్ కానీ ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అంచేత ప్రతి విషయంలో కూడాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. స్త్రీలతోటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు విభేదాలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్లలో నిష్కారణమైన అసూయ ఉంటుంది. వాళ్ళు మీ మీద ద్వేషం పెంచుకోవడం అనేది జరుగుతుంది. మీ ప్రయోజనాలకి గండి కొడతారనేటువంటి భయం కూడా మీకు కలుగుతుంది. అయితే ముందు ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. న్యాయస్థానాల తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. న్యాయపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. చరిత్రాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అనువంశికంగా వస్తున్నటువంటి ఆస్తుల వ్యవహారాలు, డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడాను మీకు సానుకూల పడే విధంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కాలం ప్రతికూలంగా నడవకుండా ఉంటే చాలు, అనుకూలంగా మనం పరిస్థితులు మార్చుకోగలుగుతాం అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో లాభాన్ని, లబ్ధిని పొందగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు
సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడా గణపతి దగ్గర తెల్లజిల్లేటి వత్తుతో దీపారాధన చేయడం మంచిది. ఈ తెల్లజిల్లేటి వత్తుతో దీపారాధన చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ వత్తుల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి. ఏదో దూదులు చుట్టి ఇది లక్ష్మీ తామరవత్తులని అవన్నీ ఇవన్నీ అని చెప్పని ప్రజలకు అంటగట్టి మోసం చేస్తున్నారు. మేమేంటంటే మీరేదో బాగుపడతారు, మీకు బాగుపడాలి, మీకు మంచి రోజులు రావాలి అని రకరకాల వత్తుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా డూప్లికేట్ చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు కొనేటప్పుడు షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకొని కొనండి, ఇందులో ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పనులు వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపుచ్చుకల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి సన్నిహితం కావాలని చెప్పి ఆలోచిస్తారు. కోల్పోయినటువంటి స్నేహాల్ని తిరిగి కోల్పోయినటువంటి స్నేహాల్ని తిరిగి తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. స్నేహితులు దూరమైనందుకు కొంత బాధపడతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, విదేశీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఈ వారం ముడిపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ప్రతి పనికి 10 సార్లు తిరగాల్సినటువంటి కష్టం ఏర్పడుతుంది. అయినప్పుడు కూడా విసుగు విరామం లేకుండా ఏదో విధంగా కార్యక్రమాలు చేసి దానివల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా మానసికమైన ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. ప్రతి విషయానికి భయపడకుండా, ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించకుండా అన్ని పాజిటివ్ గా ఆలోచించి మనకంతా మంచి జరుగుతుంది, దైవానుగ్రహం ఉంది అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలోనూ బంధువుల్లోనూ విభేదాలు చికాకులు కలిగిస్తాయి. బయట వాళ్ళందరూ మీ సలహాలు మీరు బాగుపడతారు, ఎవరిని మీ వల్ల మేము బాగుపడ్డామని చెప్పని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో ఇంట్లో మాత్రం మీ మాట చెల్లుబాటు కాదు, వాటి ఎవరి మాట వినకుండా కొంత ఇబ్బందిగా ఇబ్బందులకి గురి చేస్తారు. సంతానం కూడాను మొండిగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరి మంచి మాటలతో మార్చాలని చెప్పి నిర్ణయించుకుని ఆ రకమైన కోణంలో మీరు కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పని ఆలోచిస్తారు. ఇతరుల సలహాలు తీసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే వాటిని ప్రారంభిస్తారు. ఇతరుల పేరు మీద మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, సొంత పేరు మీద వ్యాపారం చేయకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులైన విద్యావంతులకి తగిన ఉద్యోగం లభించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క మాట సహాయం కూడా లభిస్తుంది. ఏది ఏమైనప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యూహంతో, కొత్త వ్యూహంతో ఆ సమస్యల్ని పరిశీలించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఎదురీతగా ఉన్నది అనేటువంటి భావం మీకు కూడా కలుగుతుంది. అయినప్పుడు కూడా ఆ ఎదురీత ఏదైనా తప్పనటువంటి పరిస్థితి అని చెప్పని మీరు గ్రహిస్తారు. ఏలినాశన ప్రభావం గురించి దూరంగా ఉండడానికి అఘోరపాశుభ హోమం చేయించండి. ప్రతిరోజు కూడాను నల్లవత్తులతో దీపారాధన చేయండి. ఈ వత్తులు అంటే గుర్తొచ్చింది, ఈ వత్తులు కూడా డూప్లికేట్ వస్తున్నాయి. షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకొని ఆ వత్తులు కొనండి. ఏవో పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి రకరకాల వత్తులు అని చెప్పి పేర్లు పెట్టి వాటిని అమ్ముతున్నారు. వీటి పట్ల మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ఈ తులారాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. అదేవిధంగా ఇతర పరిమితమైనప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన ఫలితాన్ని కన్యా రాశి వారి వారం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలని విశేషంగా శ్రద్ధతో పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చారో వాళ్ళు సరైనటువంటి సమయానికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో గట్టిగా ప్రయత్నాలు చేయాలి, అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. శిలాస్తులకు సంబంధించిన విషయ వివరాలు, అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కొంత అన్యాయం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. సన్నిహితులు
ఎంత ఓదార్చినా గాని ఓదార్పు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లి తండ్రి వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, గురువులు పెద్దలు వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు పనిగట్టుకుని మీకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఎవరికి అన్యాయం చేయని వాళ్ళు, చాలా గొప్పగా బతికిన వాళ్ళు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, సత్యాన్ని ధర్మాన్ని అనుక్షణం ఆచరించేవాళ్ళు, అలాంటి వ్యక్తుల వల్ల మీకు అన్యాయమైనటువంటి పరిస్థితి, అన్యాయమైనటువంటి తీర్పులు వచ్చే స్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనసును దిట్టం చేసుకుని మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి, జీవితంలో అభివృద్ధి సాధించాలి. ఇదంతా కూడాను భగవంతుడి అనుగ్రహం లేకపోబట్టే ఇలా జరిగింది. మనం ఎవరిని నిందించకూడదు అన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విషయాలు ఏవి కూడా మనసులో బాధించినా పైకి చెప్పుకోకుండా సమీపంలో కూడా చెప్పుకోకుండా మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగుదల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు కొంత పురోగతిలో ఉంటాయి. సంతాన సంబంధాల విషయాలు కానివ్వండి, శుభకార్యాల సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రేమ వివాహాల సంబంధించిన విషయ వివరాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కానివ్వండి, వీటన్నింటిలో కూడాను స్నేహితులకి, బంధువులకి, మధ్యవర్తులకి వాటికి సంబంధించిన బాధ్యతలు అప్పగించి వాళ్ళ నిర్ణయాన్నే నేను అమలు చేస్తాను. బాబు మీరు ఈ విషయాలను పరిశీలించి ఏది మంచో ఏది చెడో మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చెప్పండి, నేను చేస్తాను. అవసరమైతే ఎంత డబ్బైనా నేను పెట్టగలుగుతాను, కానీ తలకాయలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం నేను తలదూర్చలేను, కనుక నాకు సహాయం చేయండి అని పక్క వాళ్ళ మీదకి ఆ బాధ్యతలు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు, భాగస్వాముల యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. మీ యొక్క వ్యాపార సంబంధమైన రహస్యాల్ని బయటికి పంపిస్తున్న వాళ్ళెవరో, బయటికి చెబుతున్న వాళ్ళెవరో, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ వాళ్ళు చట్టవాళ్ళని తెలిసినా కానీ వాళ్ళ నటనే పంపించడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. చట్టవాళ్ళను కూడా భరించాల్సినటువంటి పరిస్థితి కొంతకాలం తప్పదు అనేటువంటి భావన మీకు ఎంతో వేదన కలిగిస్తుంది. నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం పరికరాలేమో ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్మార్గంలో మనం చేపట్టలేమేమో, ఈ దుర్మార్గంతో కలిసి మనం నడవలేమేమో అనేటువంటి ఒక బాధ భయం కలుగుతుంది. ఏది ఏమైనా తల ఉంచుకుని మన కార్యక్రమాలు చేసుకుందాం, భగవంతుడు పైనన్నాడు, మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ సహోదర వర్గం కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ యొక్క అనుయాయులు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి, ఇబ్బంది పెడుతున్నటువంటి మగపిల్లల పెళ్లిళ్లు కుదిరేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు ఖచ్చితంగా సానుకూలపడతాయి. మీ మనోధైర్యమే మీకు అన్ని విషయాల్లో కూడాను అండగా నిలుస్తుంది. ఏ కోణంలో చూసినా ఎవరికి భయపడకుండా నిర్భీతిగా మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలుగుతారు. విదేశీయ సంబంధాల విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అంశాలు, వ్యాపారంలో మార్పులకు సంబంధించిన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మధ్యవర్తి పంచనామాలు కూడాను మీకే సానుకూలంగా ఉంటాయి. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎవరైనా విమర్శిస్తారేమో, లేకపోతే ఎవరికైనా ఈ కాగితం దొరికినా, ఈ మాట విన్నా మనం ఇబ్బంది పడతామేమో అని ముందుగానే ఆలోచించుకొని, ఎక్కడ ఏ రకమైన సమస్య వస్తుందో ఊహించుకొని దానికి ప్రత్యామ్నాయంగా మీరు జాగ్రత్త పడటం వల్ల ఈ వారం అనేక రకాలుగా మీరు లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి వల్ల నష్టపోయాము అనే విషయాన్ని తెలుసుకోలేరు. అంత గోప్యంగా మీరు కార్యక్రమాలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి గోప్యాన్ని చక్కగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాలు పురోగతి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. బంధువులతో సంబంధ బంధకాలు బాగున్నాయి. అయితే ప్రతి విషయానికి ఎక్కువగా మీ మీదే ఆధారపడి విసిగిస్తున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత
కోపం వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయం రణారెడ్డికి 10 మంది స్నేహితులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు అడగచ్చు కదా, నా మీదనే అందరూ పట్టవేంటి అని భావన మీలో ఏర్పడుతుంది. మీకు దురుద్దేశం ఏమి ఉండదు, ఎవరిని అడగరు, అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు. ఇది మీ మానసికమైనటువంటి చికాకు కారణమవుతుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా తప్పదు కనుక సన్నిహిత మిత్ర బృందానికి తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు, వాళ్ళని సంతోషపెడతారు. రోజుగర బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూలం పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది, స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన విషయాలు కొంత విసులుబాటుగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాల సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాల గురించి చాలా ఆందోళన పడతారు. అయితే భగవంతుడి దయ వల్ల దగ్గరదాకా వచ్చిన సంబంధం ఈసారి కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. మన మీద ఉన్నటువంటి బాధ్యతల్ని తీసుకోగలిగామనేటువంటి ఒక సంతోషం అనేది కలుగుతుంది. అన్నిటికీ మించి మంచి సంబంధం కుదిరిందని చాలా ఆనందిస్తారు. కుటుంబంలో మరొకరికి సంపాదన పెరుగుతుంది, ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తే మనం అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఒంటి లెక్క మీద ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టమని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు కూడాను కార్యరూపం ధరిస్తాయి. వాటిని కూడా ప్రారంభించాలని చెప్పని అనుకుంటారు. అందుకు సంబంధించినటువంటి చర్చలను ఇతరత్ర కార్యక్రమాలని పూర్తి చేస్తారు. ఏది ఏమైనా ఈ సామాజిక ప్రపంచంలో మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి వాణిజ్య సంబంధాలు తప్ప నిజమైనటువంటి ప్రేమానురాగాలు లేవు అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. మీ ద్వారా ప్రయోజనం పొంది మీ ద్వారా ఒక స్థానంలోకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయం వచ్చినప్పుడు కనీసమైనటువంటి సహాయం కూడా చేయరు, ఏదో గుర్తుపడినట్టుగా నటిస్తారు. ఇది మీకు ఎంతో బాధ కలిగించే అంశంగా మారుతుంది. సొంత వాళ్ళకి సైతం డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా, ఇదేనా కలియుగం యొక్క ప్రభావం అని పది పది విధాలుగా మీరు బాధపడతారు. దొంగ స్వామీజీ వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు చెప్పిన మాటల మీద మనం బాగుపడతామని చెప్పని అనుకుంటే వాళ్ళు వక్ర మార్గంలోకి తీసుకెళ్లి మీ దగ్గర డబ్బులు కాదేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. అందుకని భగవంతుణ్ణి నమ్ముకోవాలి, మనం ఇతరత్ర కార్యక్రమాల ద్వారా పోకూడదు, ఎవరిని మనం నమ్మకూడదు అనేటువంటి ఒక నిర్ణయం మీ మనసులోకి వస్తుంది. దాన్ని అమలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అంతేకాకుండా మానసికమైనటువంటి సంతోషం కోసం పాత పాటలు వింటాం, పాత సినిమాలు చూడటం, మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటాం, ఇష్టమైన ఫోటో ఆల్బమ్స్ తిరగేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చిన్నదాటి మిత్రులు కలుస్తారు, వారితో సరదాగా కాలక్షేపం చేస్తారు. విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడాను ఏమాత్రం నిర్లక్ష్యం అనేది చూపించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడాను సక్రమంగా మీరు చేయగలుగుతారు. ఈ మకర రాశాధిపతి అయినటువంటి శని సమధర్మానికి కారకుడు గనక, సమన్యాయానికి కారకుడు గనక, ఆయుధాయానికి ధనానికి అన్నిటికీ కారకుడు గనక, ఏకాదశంలో ఉండి మకర రాశిని చూస్తున్న కారణం చేత ఈ మకర రాశి వారికి మంచి యోగం అనేది పడుతుంది. మీరు గట్టిగా మీరు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అవన్నీ విజయవంతం అవుతాయి. గ్రహగతులు అంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శని అంత అనుకూలంగా ఉన్నాడు. శని ఇచ్చేటటువంటి రాజయోగాన్ని ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. కనుక మీరు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నించండి. ఆ ఇదే అవకాశం ఎదురుకు వచ్చింది కదా, ఆ పని చేసినప్పటికి అవుతుందా, ఈ పని ముడిపండిస్తారా, వాడడ్డొస్తాడు వీడొస్తాడు అంటే కారణాలు చెప్పద్దు. మీరు ప్రయత్నం చేయండి. మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. అందరినీ పక్కకు దూసి శని మీకు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది 100 రూపాయలు జరిగేటువంటి విషయం అన్నమాట. అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా 10 మంది వెళ్ళేటప్పుడు శనివారం నాడు వెళ్ళండి, సానుకూల బద్దాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈ వారం విజయవంతం అవుతుంది.
ఆరంభంలోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరారు చేసుకోగలుగుతారు, మంచి సంబంధాన్ని కుదుర్చుకున్నామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా గతంలో తప్పిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పిపోవటమే మంచిదని చెప్పని మీకు తదుపరి సమాచారం ఉంటుంది. అప్పుడు అనుకుంటారు, అమ్మా ఎంత గంటల నుంచి మనం బయటపడ్డాం, ఆ సంబంధం మనం కుదుర్చుకోలేదు కదా అని చెప్పని మీరు భావిస్తారు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మీరు చేపట్టే కార్యక్రమాలకి దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, విజయవంతమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు, టీమ్ స్పిరిట్ తో టీమ్ వర్క్ ని చక్కగా పూర్తి చేస్తారు. అదేవిధంగా తక్కువ స్థాయి వ్యక్తులతో కలిసి చిన్న చిన్న వ్యక్తుల కూటమితో కలిసి వ్యాపారం ప్రారంభించి ఉన్నతమైన ఫలితాలను సాధించి మేము పెద్దవాళ్ళ కంటే మేమేమి తక్కువ కాదు అని చెప్పి నిరూపిస్తారు. అదేవిధంగా కుటుంబ వాతావరణం బాగుంటుంది, కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకి హాజరవుతారు, కొన్ని ఫంక్షన్లకు హాజరవుతారు, అందువల్ల కొంత ప్రజా సంబంధాలు పెరుగుతాయి, మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. ఏది కానప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను మనం ఆచితూచి వ్యవహరించాలని ఆలోచిస్తారు, బంగారాన్ని కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభిస్తుంది, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి, అవి కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీరు నడుచుకోగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలిగించే సంఘటనలు అనేక జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడాను మీరు ఉపయోగించుకోవటం అనేది, అవకాశాన్ని తొలగించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. నిరుద్యోగులు లేని విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, బ్యాంకు రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అవ్వాలి ఉద్యోగం సంపాదించాలని బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా 100 రూపాయలు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవానుగ్రహం ఆ విధంగా ఉంది, నిరగతులు కూడా చాలా బాగున్నాయి, మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కుంభరాశి వారికి అధికారం ఉన్న రాజకీయ నాయకులు ఉన్న ఎంతకాలం మేలు జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు పోగొట్టుకున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది 1000 రూపాయలు తిరిగి మీ చేతికి వస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో 10 రూపాయలు వస్తాయని మీరు భావిస్తే 100 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా సంతానానికి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు కొనిస్తారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వివాహ శుభకార్యాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా విదేశాల సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మొత్తం మీద కుంభరాశి శని మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సానుకూలమైన ఫలితాలనే పొందగలుగుతారు. అసలు 12 రాష్ట్రాలకు కూడాను కుంభరాశి వారికి ఎక్కువ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని కూడా నెగటివ్ థింకింగ్ తో కాకుండా పాజిటివ్ థింకింగ్ తో వెళ్తే మీకు అన్ని కూడా సానుకూల ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి సిమెంట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు గాని బుధవారం నాడు గాని వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది, ఆర్థిక పరమైన విషయాలు సానుకూలపడతాయి, మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది, మీరు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చివేస్తారు, తనఖాలో ఉన్నటువంటి స్థిరాస్తుల్ని విడిపించుకోగలుగుతారు, విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది, దానికి ఇప్పటి నుంచి గట్టి పునాదులు ఏర్పడతాయి. మనోధైర్యంతో ముందుకు సాగాలి, ఇతరులను చూసి పోటీ పెట్టుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కాదు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ అనారోగ్యకరంగా ఉండకూడదు. ఎవరు ఏదో సాధించారు ఆ స్థాయిలో మనం సాధించలేకపోయాము అనేటువంటి ఒక మానసికమైన భేదం ఏదైతే ఉందో అది మీ చేసే పని కూడా చెరగొడుతుంది. ఎవరు అదృష్టం వాళ్ళది, ఎవరు ప్రయత్నాలు వాళ్ళవి, మీ జాతకం బాగుంది, మీరు ప్రయత్నాలు చేయండి, మీకు కూడా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీనరాశిని చూస్తున్నాడు, కనుక అనుకూలమైన ఫలితాలు తప్పకుండా ఉద్యోగాల పరంగా ఏర్పడతాయి.
అదేవిధంగా నూతనమైన రెండు అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఏదైతే ఉందో అది సక్రమంగా అమలు చేసి ఆ వివాహాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం, పొరుగు బాధ్యతలు తెచ్చుకున్నామనేటువంటి ఒక బాధ్యత ఒక విషయం మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. ఏదైనా ప్రోగ్రాను ఇతరుల యొక్క అసూయకు మాత్రం మందు లేదు. అనవసరమైనటువంటి అసూయ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడతారు. అదేవిధంగా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు సరైనటువంటి మార్కులు వేరు. మీకు ఇక్కడ 50 మార్కులు రావాల్సి ఉంటే 25 మార్కులు వేస్తారు. ఆ రకమైనటువంటి శారీరం అనుభవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మీకు దురదృష్టవశాత్తు వాళ్ళు మీకు ఎదురవుతారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ మొదలైనవి లాభిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా అన్ని విషయాల్లోనూ విజయవంతమైన ఫలితాన్ని సాధించాలని నిర్ణయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటారు. కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రోగ్రాను తల్లిదండ్రుల మాట పెద్దల మాట విని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని తద్వారా మిగతా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. రాజకీయ పరమైనటువంటి నామినేటెడ్ పోస్టు కి అనేక రకాల దుష్టశక్తులు అడ్డం పడతాయి. ఈ విషయంలో మీరు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. వస్తే మంచిదని చెప్పని భావించండి, రాకపోయినా కానీ దాని గురించి ఆలోచించకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకోండి. ఈ మీనరాశి వారికి భాగ్యస్థానంలో అంటే ప్రతిష్టా స్థానంలో శని ఉన్నాడు వృశ్చికంలో, అందుకని అది మంచిది కాదు. అంచేత మీనరాశి వారు అఘోర పాశుపతమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తప్పనిసరిగా ఈ అఘోర పాశుపతమం చేయించాలి. 8 శనివారానికి తైలాభిషేకం కూడా చేయించాలి. ఈ మీనరాశి వారికి సఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. ప్రతి కోణంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఏదో గాలి మాటల మీద మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. శరీరాశులు అమ్మేటువంటి విషయంలో కూడాను తొందరపడవద్దు. మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముదామనే భావన ఉండండి, కానీ ఇప్పటికిప్పుడు తెగదామనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి. వాటికి ఇంకా భవిష్యత్తు ఉంది, అవి ఎంతగానో పెరుగుతాయి. అందుచేత ఏదో కొంత అవసరం ఉంటే ఆ అవసరం మేరకు అమ్మటం తప్ప మిగిలినటువంటి ఆస్తిని మాత్రం కదిలించద్దు. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఇక మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రహస్థితి ప్రతికూలంగా ఉందని, 2013 నవంబర్ నుంచి బాగాలేదని, పోయిన సంవత్సరం పంచాంగంలోనూ అంతకుముందు సంవత్సరం పంచాంగంలోనూ వ్రాయడం జరిగింది. సిబిఐ కోర్టు సమన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది ఫలించింది. దీని యొక్క ఘనత జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి మహనీయ మహర్షి బృందాన్ని జరుగుతుంది. ఏదైనా విఫలమైతే మాత్రం అది నా లోపం, అది నా పరిజ్ఞాన లోపం అని చెప్పని అంగీకరిస్తాను. ఈ ఫలించినటువంటి యొక్క జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది జ్యోతిష్యం ఉన్నది అని చెప్పని నిరూపించే విధంగా ఉంది. కనుక మీ అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం పట్ల అభిమానంతో మీ యొక్క సుపారీసులు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వేజరా శుభ్రోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.